యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో కలిసి పాలి భాగస్థులు కండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లోడండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశించిన దాకా మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి దేవ మీరే కార్యం జరిగించి అద్భుతాలు జరిగించమని నచ్చిన యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 18:28, నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నీ నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా. నా దీపమును వెలిగించు వాడవు నీవే. హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ బలపరుస్తూ కదండి. ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఎంతగానో బలపరుస్తూ కదండి. ఓదార్పునిచ్చే దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఎవరు ఓదార్చినా నీకు మనశ్శాంతి నీకు ఉండదు. కానీ ఎప్పుడైతే వాక్యం ద్వారా మనం వింటామో, వాక్యం వింటామో, ఆ వాక్యం మనల్ని ఎంతగానో ఓదార్చింది అంటే, ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి. మరి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు ఎంతో తృప్తిగా ఉంటుంది కదండి, ఎంతో సంతోషంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. మన బాధ, మన వేదన అన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడు మనకున్నాడనే ఒక ధైర్యం మనకు ఉంటుంది కదండి. హల్లెలూయా. అందుకే నా దీపము వెలిగించు వాడవు నీవే. హల్లెలూయా. ఈరోజు నీ దీపం మారిపోతుందేమో, నువ్వు చల్లారిపోతున్నావేమో. చూడండి, ఒక దీపము వెలగాలంటే ఏముండాలండి, ఆ దీపంలో నూనె ఉంటేనే వెలుగుతుంది కదండి. హల్లెలూయా. ఒకవేళ ఆ దీపంలో నూనె లేకపోతే వెలగడం అసాధ్యము కదండి. మరి ఆ వెలుగు వెలిగించేది ఎవరు తెలుసా అండి? యెషయా. హల్లెలూయా. నీ దీపమును వెలిగించువాడు ఆయనే. హల్లెలూయా. చూడండి, మరి దావీదు అడుగుతా ఉన్నాడు, దేవా నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయను. నిజంగా అండి, ఈరోజు నీ చీకటి ప్రపంచంలో ఉన్నావేమో, పాపం అనే ఊబిలో ఉన్నావేమో, శ్రమ అనే ఊబిలో ఉన్నావేమో. మరి ఏ చీకటి ప్రపంచంలో అయితే నువ్వు ఉన్నావో, ఆ చీకటి ప్రపంచాన్ని వెలుగుగా మార్చే దేవుడు నీకున్నాడండి. హల్లెలూయా. కదండి, నువ్వు ఏ దాంట్లో అయితే మునిగిపోయి ఉన్నావో, ఏ దాంట్లో చీకట్లో ఉన్నావేమో, శ్రమ అనే చీకట్లో ఉన్నావేమో, బంధకాల అనే చీకట్లో ఉన్నావేమో, ఇరుకు అనే చీకట్లో ఉన్నావేమో, శోధన అనే చీకట్లో ఉన్నావేమో, లేకపోతే నువ్వు కోల్పోకుండా ఆ చీకటి దాంట్లో కూర్చొని కుమ్ములుకుంటున్నావేమో, నా ప్రపంచం చీకటిమయమైపోయింది, నా లైఫ్ ఇక్కడికే అయిపోయింది అని చెప్పేసి నువ్వు బాధపడతా ఉన్నావేమో. హల్లెలూయా. కానీ దేవుడు నీ కుటుంబానికి, నీకు, నీ జీవితానికి, నీ లైఫ్కి ఒక వెలుగునిచ్చే దేవుడు అండి. ఈరోజు నువ్వు అన్నీ నష్టపోయావేమో, మరి అన్నీ వెళ్ళిపోయాయి, ఇక నా బ్రతుకు చీకటి బ్రతుకు అయిపోయింది, నా లైఫ్ ఎందుకు, నా జీవితం ఎందుకు, ఇంకా నేను బ్రతుకు ఉండేదే వేస్ట్ అని నువ్వు బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఆవేదన చెందుతున్నావేమో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నావు, నీ దీపమును వెలిగించు వాడును నేనే కదండి. మరి నిన్ను కాపాడే, మరి చీకటి నుంచి వెలుగుగా, వెలుగులోకి తీసుకొచ్చే వాడను కూడా నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేంట్లో ఉన్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో కృంగిపోతున్నావో, దేని విషయంలో అయితే సఫర్ అవుతున్నావో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. మరి నీ జీవితాన్ని దేవుడు కట్టాలని నిన్ను మరి ఎంతగానో ప్రేమిస్తూ, నిన్ను ఎంతగానో బలపరుస్తూ, నువ్వంటే ఎంతగానో ఇష్టపడుతూ దేవుడు చూస్తూ ఉన్నాడంట అండి. నా బిడ్డ నా దగ్గరికి వస్తే నేను తన సమస్య నుంచి, తన బంధకాల నుంచి, అన్నిటి నుంచి నేను విడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నారో, ఈ వాక్యాన్ని వింటున్నారో, దేవుడు నీ ద్వీపమును వెలిగించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు చీకట్లో ఉన్నావో, దేవుడు నిన్ను వెలుగుగా చేయాలని కోరుకుంటా ఉన్నాడు. నీ బంధకాలను చూసి, నీ శ్రమలు చూసి, నీ దుఃఖం చూసి, నీ ఆవేదన చూసి, దేవా నేను చీకట్లో ఉన్నాను యేసు ప్రభా, నేను వెలుగులోకి రావాలంటే నాకు ధైర్యం చాలుతలేదు, ఆ వెలుగును తట్టుకునే శక్తి నాకు లేదు అని నువ్వు ఈరోజు బాధపడుతున్నావా, దేవుడు నీకు వెలుగునిచ్చి ఆ వెలుగులోకి నేను నడిపించబోతున్నాడు అండి. హల్లెలూయా. నీ జీవితం ఒక వెలుగుగా మార్చబోతుండు. నీ ద్వీపాన్ని వెలిగించాలని కోరుకుంటున్నాడు. నీ ద్వీపం మారిపోయిందా మీరోజు కదండి? వెలిగించేవారు లేరు అని నువ్వు బాధపడుతున్నావేమో, నన్ను బయటికి లేవదేసేవారు ఎవరు లేరు, నన్ను వెలిగించేవారు ఎవరు లేరని బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీకు ఒక నీ కుటుంబానికి, నీ పిల్లల జీవితానికి, నీ లైఫ్కి, నీ బిజినెస్లో కావచ్చు, దేని విషయంలో కావచ్చు, నీకు ఒక వెలుగును దేవుడు ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు చీకటనే ప్రపంచంలో ఉన్నావేమో, ఆ చీకటనే ప్రపంచం నుంచి తీసుకొచ్చి దేవుడు వెలుగనే ప్రపంచంలో నువ్వు పెట్టబోతున్నాడండి. హల్లెలూయా. ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరితో విశ్వసిస్తున్నారో, దేవుడు నీ జీవితాన్ని, నీ లైఫ్ని కట్టాలని ఎంతగానో ఆలోచిస్తూ, మరి దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తూ, మరి దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దేవుడిని అడగండి, ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుంది. చీకటి ప్రపంచాన్ని వెలుగుగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి దేవుడి వాక్యం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా,
వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్యా. నిజంగా ఎవరైతే దీపం ఆరిపోయిందని, నా ద్వీపాన్ని వెలిగించేవారు లేరు అని చెప్పి దుఃఖపడుతున్నారేమో, ఒంటరిగా ఉన్నారేమో యేసయ్యా, ఫీల్ అవుతున్నారేమో, అలాంటి వారు మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. వారి చీకటి ప్రపంచం నుంచి వెలుగు ప్రపంచానికి మీరు తీసుకురండి యేసుప్రభా. మీరే వాక్యం ద్వారా సెలవిచ్చారు కదా యేసుప్రభా, మీరే మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ఆశీర్వదించండి, దీవించండి. ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి. ఏసే ఎంతమంది జాబ్స్ లేక ఇంటర్వ్యూకి వెళ్ళి నైనా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని స్కూల్స్ కాలేజీనైనా జాబ్ రాకపోకల ప్రయాణంలో వారు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం బలమని శక్తిని అనుగించండి. బలహీనంగా ఉన్నవారు బలపరచండి. ఐసీలను స్వస్థత విడుదల కలిగించండి. ఏసయ్యా ఎవరైతే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారో ఆత్మీయంగా ఎదుగుటకు శక్తిని బలమును రక్షణ వాళ్ళకి అనుగ్రహించండి. ఏసయ్యా మీ యొక్క కాపుదల దయచండి. ఎవరైతే లోకంలో పాపములు పడుతున్నారో ఏసయ్యా వారి లోకం నుంచి పాపం నుంచి విడిపించండి. యేసుప్రభా నువ్వే సహాయం చేయండి, వెలుగులకు నడిపించండి యేసయ్యా. వారి జీవితాన్ని కట్టండి, వారి లైఫ్ని కట్టండి యేసుప్రభా. ఇంకా ఎవరు ఏ సమస్య కొరకైతే ప్రార్థిస్తున్నారో, చింతిస్తున్నారో, ఆవేదన చెందుతున్నారేమో యేసయ్యా, వారి కుటుంబాలు వారి జీవితంలో అనేక అద్భుతాలు జరిగించండి, అనేక ఆశ్చర్యాలు జరిగించండి యేసయ్యా. మీరే కార్యం చేసే అద్భుతాన్ని ఆశ్చర్యం జరిగించి వారి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించి వారి కుటుంబాన్ని దీవించి ఆశించి పోషించి సంరక్షించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్. అందించిన వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-8330-61. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.